ఇప్పుడు ఒక తమాషా అయిన కథ చెప్పుకుందాం. మేకపిల్ల. పూర్వకాలం పద్మ అని ఒక అమ్మాయి ఉండేది. పద్మకు ఒక చిన్ని తమ్ముడు ఉన్నాడు. చిన్నతనంలోనే వారికి తల్లి తండ్రులు పోవడంతో వారు దిక్కులేని పక్షులు అయ్యారు. ఏదో ఒక ఊరికి వెళ్ళి పొట్ట పోసుకుని బతుకుదామనే ఆలోచనతో వాళ్ళు వాళ్ళున్న గ్రామం నుంచి బయలుదేరారు. దారిలో చిన్ని తమ్ముడికి దాహమై మంచినీళ్ళ కోసం ఏడ్చాడు. తమ్ముడు, కొంచెం దూరంలో బావి కనపడుతుంది, అక్కడ తాగుదువు గాని, ఏడవకు అంటూ వాడిని పద్మ ఊరడిచ్చింది. ఇంతలో అతనికి ఒక గుర్రపు డెక్క ఆనవాలు, అందులో నీళ్లు కనపడ్డాయి. అక్క అక్క, ఇందులో ఉండే నీళ్లు తాగి దాహం తీర్చుకుంటాను అన్నాడు. అయ్యో వద్దు తమ్ముడు, అవి తాగావంటే గుర్రపిల్లవైపోతావు అని తాగకుండా ఆపు చేసింది. మరికొంచెం దూరం పోయేసరికి చిన్ని తమ్ముడికి ఆవుడెక్క ఆనవాలు, అందులో నీళ్లు కనపడ్డాయి. అక్క అక్క, ఇవైనా తాగుతాను, దాహం వేస్తోంది అని అక్కతో చెప్తే ఆమె అప్పుడు కూడా నిలుపు చేసింది తాగనివ్వకుండా. ఇంకా కొంచెం దూరం పోయేసరికి ఒక మేక డెక్క ఆనవాలు, అందులో నీళ్లు కనపడినాయి. ఇక దాహానికి ఆగలేక చిన్ని తమ్ముడు ఈసారి అక్కతో చెప్పకుండానే ఆ మేక డెక్కలాగా ఉండే గోతిలో నీళ్లు తాగివేశాడు. ఆ నీళ్లు నోటికి తగలగానే చిన్ని తమ్ముడు మేకపిల్ల అయిపోయి మొండితో ఒక ఆడిచ్చుకుంటూ వెంతులేయడం మొదలుపెట్టాడు. పద్మ తన చిన్ని తమ్ముడు కోసం తెగ వెతికింది. ఇంతలో తన చుట్టూ తిరుగుతూ తనను ప్రేమతో నాకటానికి వచ్చిన చిన్నారి మేకపిల్లను చూసింది. అప్పుడే ఆ సమీపంలో ఉన్న మేకడెక్క ఆనవాలు, అందులో నీళ్లు కూడా కనపడినాయి. ఇవన్నీ చూసి జరిగిన ప్రమాదం గ్రహించింది. చేసేదేముంది, ఇక వెక్కి వెక్కి ఏడుస్తూ అక్కడనే కూర్చుంది. ఆమె పక్కనే చిన్నారి మేకపిల్ల కూడా అలా మెడ వంచుకుని విచారంగా నించుంది. కొంతసేపటికి ఒక రాజు ఆ దారిన వచ్చి ఏడుస్తూ ఉన్న పద్మను పలకరించాడు. ఆమె తన సంగతి, మేకపిల్లగా మారిపోయిన తన చిన్ని తమ్ముడి సంగతి చెప్పింది. అప్పుడు రాజు, నీకు వచ్చిన భయమేం లేదు, రా మా రాజ్యానికి రా, నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను, నువ్వు నాతోనే ఉండిపోవచ్చు, నీ కోరికలన్నీ నెరవేరుస్తా, నీ చిన్ని తమ్ముణ్ణి జాగ్రత్తగా కాపాడుతా అంటూ ధైర్యం చెప్పాడు. చిన్నారి మేకపిల్లను వెంట పెట్టుకుని పద్మ రాజుతో వెళ్ళిపోయింది. ఆయన పద్మని పెళ్లి చేసుకుని తన రాణిగా చేసుకుని ఎంతో అభిమానంగా చూసుకుంటూ వచ్చాడు. ఇలా ఉండగా పద్మ వచ్చి హాయిగా ఉంటున్న సంగతి అక్కడ ఉండే ఒక మంత్రకత్తకు తెలిసింది. ఆ మంత్రకత్త ఏమిటి అంటే, ఈ పద్మని చిన్నప్పటి నుంచి గ్రామంలో ఎరుగుదును, అది అప్పుడు ఎన్నో కష్టాలు పడి ఇప్పుడు ఇంత సుఖంగా ఉంది అంటే ఓర్వలేకపోయింది. ఎలాగైనా పద్మకి ఆ సుఖాలన్నీ దూరం చేయాలనుకుంది. ఒక రోజున రాజు ప్రియమైన తన పద్మకి అపురూపమైన వస్తువు తీసుకొద్దామనే ఉద్దేశంతో రాజ్యం దాటి వెళ్ళాడు. అదే మంచి సమయమని ఆ మంత్రకత్త తలచింది. పద్మ వద్దకు ఒక పెద్ద మనిషి లాగా వచ్చి, కడుపు మండిపోతోంది తల్లి, ఆకలి వేసేస్తోంది, కాస్త కవడం పెట్టించండి అని బతిమలాడింది. జాలిగుండగల పద్మ అలాగే అని చెప్పి భోజనం పెట్టించింది. కూర్చున్నట్టే కూర్చుని ఆ మంత్రగత్త పద్మ ఉపయోగించే మంచినీళ్ల పాత్రలో ఆమె చూడకుండా మందు కలిపింది. ఆ నీళ్లు తాగేసరికి పద్మకు హఠాత్తుగా జబ్బు చేసి భర్త తిరిగి వచ్చేలోగా నీరసించిపోయింది. మరునాడు మంత్రగత్త ఒక మందులు దాని రూపంలో వచ్చి పద్మను చూసి జాలిపడినట్టు నటించి తను ఇచ్చే మందు రాసుకుని ఏటిలో స్నానం చేసినట్టయితే మామూలు రూపం వచ్చేస్తుంది అని చెప్పింది. కానీ దానికి ఎవరికి చెప్పకుండా వచ్చి చెయ్యాలి, అప్పుడే అది పని చేస్తుంది అని ఒక షరతు పెట్టింది. అమాయకురాలైన పద్మ ఆ ప్రకారమే మరునాడు ఏటికి వెళ్లేసరికి దుర్మార్గురాలైన మంత్రకర్త పద్మ బట్టలన్నీ తన చేతిలో పట్టుకుని ఆమెను దిగి స్నానం చేయమన్నది. పద్మ స్నానం చేస్తూ ఉండగా పద్మ మెడకు ఒక పెద్ద రాతి పండను వేలాడదీసి ఆమెను ఏటు అడుక్కి లాక్కు వెళ్లి వదిలేసింది. ఈ మంత్రకత్త చేసే చర్యలన్నీ పద్మ వెంటుండే మేకపిల్ల గమనిస్తూనే ఉంది. ఇక ఆ మంత్రకత్త తన చేతిలో ఉన్న పద్మ బట్టల్ని తను వేసేసుకుని ఎంచక్కగా రాజ్యానికి బయలుదేరిపోయి పద్మలాగే తన మంత్రశక్తితో తయారైపోయి కోటలోకి ప్రవేశించి మామూలు రాణిగానే మసులుతూ ఉంది. సాయంకాలానికి రాజు ఇంటికి వచ్చి తన భార్య ఎప్పటిలాగనే సరదాగా ఉండడం చూసి సంతోషించాడు. చిన్నారి మేకపిల్ల మాత్రం రోజు ఉదయం సాయంత్రం ఆ ఏటి ఒడ్డుకు పోయి మే మే అని విచారంగా అరుస్తూ ఉండేది.
మేకపిల్ల అలా ఏటి ఒడ్డుకు వెళ్తూ ఉండడం ఈ మంత్రగత్త కనిపెట్టింది. తన గుట్టు రట్టవుతుందేమో అని భయపడింది. అందుకని ఎలా అయినా దీన్ని చంపివేస్తే పీడ వదులుతుందనుకుని వంటవాణ్ణి పిలిచి ఆ మేకపిల్లను వండేయమని ఆజ్ఞాపించింది. ఈ మాటలు విన్న రాజు, ఈ మేకపిల్ల నీ ప్రియమైన తమ్ముడు కదా, తమ్ముడిని చంపమంటావేమిటి అని ఎంతో ఆశ్చర్యపోయాడు. అందుకు సరిగ్గా బదులు చెప్పలేక ఆ మంత్రకర్త, తమ్ముడేమిటి ఇమ్ముడేమిటి, నాకు అలా బుద్ధి పుట్టింది, అందుచేత వాడిని అలా వండుకు తినేయవలసిందే అన్నది. ఈ మాటలు వినగానే చిన్నారి మేకపిల్ల ఏటి ఒడ్డుకు బయలుదేరి, అక్కా అక్కా, నన్ను చంపెదరట, నన్ను వండెదరట, కత్తులు నూరిరి, కోలలు కాల్చిరి అంటూ చెప్పుకొని ఏడ్చింది. అప్పుడు ఏటి అడుగు నుంచి పద్మ జాలిగా తన చరిత్ర చెప్పింది. రాణి ఆజ్ఞ ప్రకారం మేకపిల్ల పట్టడానికి వచ్చిన నౌకరికి నీటి అడుగు నుండి వచ్చిన మాటలన్నీ స్పష్టంగా వినపడ్డాయి. వాడు పోయి రాజుగారితో చెప్పాడు. రాజు స్వయంగా ఏటి ఒడ్డుకు వచ్చాడు. మేకపిల్ల మళ్లీ ఏడ్చింది. నీటి అడుగు నుంచి పద్మ మళ్లీ జవాబు చెప్పింది. ఆ మాట తన పద్మదేనని కంఠస్వరాన్ని బట్టి వెంటనే రాజు గుర్తించాడు. తక్షణమే జాలరి వాళ్ళని పిలిపించి వలలు వేసి నీటిలో వెతకమన్నాడు. కొంతసేపటికి పద్మ ఒక వలలో చిక్కుకుంది. తెలివి రాగానే పద్మ చిన్నారి మేకపిల్లను దగ్గరికి తీసుకుని కౌగిలించుకుంది. ఆమె తాకిన వెంటనే నీటి మహిమ వల్ల మేకపిల్లకు తన చిన్నితనం రూపం వచ్చేసింది. రాజు ఇంటికి చేరుకుని నిజానిజాలు తెలుసుకున్నాడు. రాణి రూపంలో ఉన్న మంత్రకర్త చేతులు విరిచి కట్టి ఆమెను ముక్కలు ముక్కలుగా కోయించి ఉప్పు పాత్ర వేయించాడు. అప్పటి నుంచి పద్మ, తమ్ముడు, రాజుగారు హాయిగా ఉన్నారు. భలే సరదాగా ఉంది కదూ కథ.